మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ 100 మెజారిటీతో గెలుపు ఖాయమని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం నర్సాపూర్ వెల్దుర్తి రోడ్లో గురువారం సాయంత్రం 3 గంటలకు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తమ నాయకుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమని అన్నారు. మెదక్ జిల్లా నుంచి ఎంపీగా గెలుపొందిన ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పదవి చేపట్టి జిల్లాను ఎంతో అభివృద్ధి చేసి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారని తెలిపారు. తమ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే 5 గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు దీవించి బీసీ బిడ్డ అయినటువంటి నీలం మధు ముదిరాజ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 9:00 50,000 మందితో రాహుల్ గాంధీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిశీలకులు ఎంపీ సురేష్, మాజీ ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులగౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు గుర్రాల మల్లేశం, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, మాజీ ఎంపీలు శ్రీనివాస్ గౌడ్, లలిత, సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, సుహాసిని రెడ్డి, మణిదీప్, హరీష్ వర్ధన్ తదితరులు ఉన్నారు. సభ 4 గంటలకు నర్సాపూర్ హెడ్ క్వార్టర్ లో జరగబోతా ఉంది. 3 గంటలకి జరగబోతా ఉంది. మరి పెద్ద ఎత్తున ఇక్కడ పబ్లిక్ మొబిలైజేషన్ చేసి ఈ మీటింగ్ ను సక్సెస్ చేయడానికి మరి నాయకులందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తా ఉన్నాము. ఎందుకంటే మెదక్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కాన్స్టిట్యూన్సీ. ఇందులో గతంలో ఇందిరాగాంధీ గారు నిలబడి గెలిచి మరి మా ప్రధానమంత్రి అయి ఈ మెదక్ను ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసి ఈరోజు మెదక్లో ప్రజలు వాళ్ళ ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు, పని ఉండి బతుకుతూ ఉన్నారు. అంటే ఆమె ఆ రోజు పెట్టినటువంటి ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు కానీ ఈరోజు వాళ్ళు అందులో బతుకుతూ ఉన్నారు. మరి ఇక్కడ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అభివృద్ధి జరిగింది, కానీ కేసీఆర్ వచ్చినాక ఇక్కడ ఏమీ జరగలేదు. ప్లస్ బీజేపీ నుంచి కూడా ఒక్క రూపాయి పని కూడా ఇక్కడ కాలేదు. మరి ఇక్కడ నుంచి దుబ్బాక నుంచి గెలిచినటువంటి రఘునందన్ రావు గారు కూడా బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో ఉన్నా కూడా ఒక్క రూపాయి కూడా తేలేదు. మరి అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి ఉన్న వెంకట్రామరెడ్డి గారు కూడా ఇక్కడ ప్రజలను హింసించి మరి వాళ్ళను వాళ్ళ దగ్గర భూములు గుంజుకొని వాళ్ళను కేసులు పెట్టి హరాస్మెంట్ చేసి ఈరోజు కోట్లాది రూపాయలు కేసీఆర్కు కట్టబెట్టి ఆయన కూడా సంపాదించుకొని ఈరోజు స్థానికుడు కాకపోయినా కూడా ఇక్కడ నిలబడి మరి పోటీలో నిలబడడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక బలహీన వర్గాల ముద్దుబిడ్డ మరి ముదిరాజ్ ముద్దుబిడ్డ అయినటువంటి ప్రజల్లో ఉండేటువంటి నాయకుడు నీలం మధు గారికి మరి టికెట్ ఇవ్వడం జరిగింది. బీసీలందరూ కూడా మరి చాలా దాంట్లో భాగంగా ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించడానికి జరిగింది. దాదాపు 200 మంది కెపాసిటీ ఉండేటువంటి స్టేజ్ వేస్తూ దాదాపు 50,000 పైన చిలుపు మరి ప్రజలను ఇక్కడ మొబిలైజ్ చేయడానికి మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మరి రాహుల్ గాంధీ గారు రాకతోటి మెదక్ క్యాండిడేట్కు ఇంకా బలం చేకూరుతుంది. 100% గెలుపు దిశగా ఈ నియోజకవర్గంలో ముందుకెళ్తా ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా రేపు జరిగేటువంటి రాహుల్ గాంధీ గారి సభను స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయాలని. ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక మరి 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు కూడా అమలు చేసింది. అందులో మహిళలకు కావలసిన ఫ్రీ బస్సు కానీ, 500 సిలిండర్ కానీ, 200 యూనిట్ల విద్యుత్ కానీ, మరి అదేవిధంగా 10 లక్షలకు ఆరోగ్య బీమా కానీ, అప్పటికి ఇప్పటికే రైతులకు రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మరి కేంద్రంలో కూడా మన ప్రభుత్వం ఉంటే తప్పనికుండా మన తెలంగాణకు ఎక్కువ నిధులు తీసుకొచ్చి మరి కేంద్రం నుంచి ఎన్నో మనకు పర్మిషన్లు రావాల్సి ఉన్నాయి. అవి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వలన అవి రాలేదు. ఇవన్నీ సాధించుకోవాలంటే మనం మన యొక్క ఎంపీ క్యాండిడేట్లను గెలిపించి మరి కేంద్రానికి పంపాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేమందరం కూడా కష్టపడి రాత్రింబగలు నిద్ర లేకుండా చిన్న